हाय फ्रेंड्स मेरे चुनाव नंदेडक् चैनल डेट वे 13/07/2021 निफ्टी बैंक निफ्टी मनम ये विधा पोजिशन तस्कनामो नि अनालिसिस प्रकार ये विधा ट्रेड जो तरवा मनमजे स्टाक्स ट्रेड अभी अदानी फोर्स अने दादापू 216 रूपये लाभ वे विधा वो एक्सप्लेन चार्ट ओके निफ्टी बैंक निफ्टी अप ट्रेंड विधा एक्सप्लेन तरवा ओके ना मन पोजिशन ये विधा तस्कना एक्सप्लेन ओके फ्रेंड्स मनम बैंक निफ्टी ओपन चेदा मुझे ट्रेडिंग ओपन चेस्ना निफ्टी अच्छे इन प्रेजेंट ओपन बैठा मार्केट ओपनिंग ओपनिंग रेसिस्टेंस पॉइंट दग्गर ओपन अयिंदी मार्केट अनेक रेसिस्टेंस पाइंट 15,800 राउंड फिगर तस्कना ओपनिंग ओपनिंग रेसिस्टेंस पाइंट दूर ओपन अब मनम सैड बाई चेयम दादापू सपोर्ट लेवल दर वेट निवेल्स अने मार्केट फाइट का बट्टी सपोर्ट लेवल कम ओके सपोर्ट लेवल मार्केट अनेक 2 hours अने फाइट मैं बइंग सैड मार्केट 2 hours फाइट फ्लाग रूप में अप सैड ब्रेक इच्छी चूँ फ्रेंड्स मन कोई लैवल दई चे दादापू लैवल दर 780 दर बैसे दादापू 30 points इच्छी मार्केट ओके ना फ्लाग रूप में मंच फैटे दादापू निफ्टी अच्छे 60 to 80 points अप सैड राली मंच प्राफिट इच्छाई ओके ना ओके फ्रेंड्स मन बैंक निफ्टी ये विधा अनालिसिस बैंक निफ्टी लो ये विधा ट्रेड चेसामो अनालिसिस चेद्दाम फ्रेंड्स मुंदुगा बैंक निफ्टी अनेदी ओपन चेस्तुन्ना ओपनिंग ओपनिंग इक्कड़ ब्रेक इच्चिंदी काबट्टी इदी ओक रेसिस्टेंस गा मारुतुंदी काबट्टी इक्कड़ चूडंडी फ्रेंड्स इक्कड़ मनकी इदी ओक रेसिस्टेंस इदंता जोन किंद 600 अनेदी जोन किंद तीसुकोवच्चु मनं కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది మార్కెట్ అన్నది నిన్న ఫైట్ చేసింది కాబట్టి ఇది సపోర్ట్ ఏరియా గా మారింది ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఫస్ట్ టైం సెకండ్ టైం ఫైట్ చేసి డౌన్ సైడ్ అయితే బ్రేక్ ఇచ్చింది ఇదైతే చాలా సేపు ఫైట్ చేసింది కాబట్టి ఇది ఒక సపోర్ట్ లెవెల్ గా తీసుకోవచ్చు మనం మార్కెట్ అనేది 35,400 దగ్గర వచ్చి మార్కెట్ అనేది 35,300 దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేస్తే చేసింది మార్కెట్ అయితే అప్ సైడ్ నుంచి మనం ఒక ట్రెండ్ లైన్ అయితే వేసాం ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసి మార్కెట్ అయితే క్లోజ్ చేసి ఒక అప్ ట్రెండ్ అయితే నడిచింది దాదాపు ఒక 500 points అయితే నడిచింది చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఒక ట్రెండ్ అయితే ఇక్కడ మనకు చూస్తుంది దాదాపు నిన్న అనాలసిస్ ప్రకారం 2 hours ఫైట్ చేస్తే మంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ కూడా ఒక ట్రెండింగ్ అయితే నడిచింది ఇక్కడ మనకు చూస్తే ఒక ట్రెండ్ అయితే కనబడుతుంది ఓకేనా దాదాపు 35,700 దగ్గర వరకు మార్కెట్ అనేది వెళ్ళింది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది తర్వాత మార్కెట్ 5 మినిట్స్ లో ఏం జరిగిందో అనాలసిస్ చేద్దాం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మనం ఒక ట్రెండ్ లైన్ అయితే వేసాం మార్కెట్ అనేది ఒక కంటిన్యూగా ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసి క్లోజ్ చేసింది ఒక ఇన్సైడ్ క్యాల్ చేసి అప్ సైడ్ అయితే బ్రేక్ అయింది దాదాపు మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి దాదాపు 1:2 హెచ్ అయితే వచ్చింది దాదాపు స్టాప్ లాస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం మనం డేలో స్టాప్ లాస్ అయితే ఇక్కడ హైలో బై చేస్తే ట్రెండ్ లైన్ మీద దాదాపు మంచి ప్రాఫిట్స్ ఏ ఇచ్చాయి ఎందుకంటే మనం 5 minutes లో బై చేయము 15 minutes లో కాబట్టి ఆ ట్రెండ్ లైన్ మీద దాని హై క్రాస్ అయితే బై చేయ దాదాపు 35,500 మన రెసిస్టెన్స్ దగ్గర కొనం కాబట్టి నేనైతే ట్రెండ్ లైన్ మీద క్లోజ్ కావలేదు కాబట్టి మన అనాలసిస్ ప్రకారం అయితే నేను ఒక పొజిషన్ అయితే తీసుకోలేము మార్కెట్ అయితే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి వెళ్తుందని అయితే నాకు అర్థమైతే అయ్యింది ఓకేనా మార్కెట్ అనేది ఇక్కడ ప్రీవియస్గా నిన్న ఆగింది కాబట్టి ఇది సపోర్ట్ లెవెల్గా మారుతుంది తర్వాత నిన్న చాలాసేపు అనేది మార్కెట్ ఫైట్ చేసింది ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం కూడా మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర వచ్చి ఫైట్ చేస్తుంది కాబట్టి మార్కెట్ పక్క అప్ సైడ్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంటుందని నాకైతే అర్థమైంది కంటిన్యూగా 2 hours అయితే ఫైట్ చేసింది కాబట్టి మనం నిఫ్టీ బ్యాంక్ని మనం బయింగ్ సైడ్ అయితే ఉన్నాం మనం నిన్న అనాలిసిస్ ప్రకారం మార్కెట్ ఓపెనింగ్ ఓపెనింగ్ 35,000 ఆ దగ్గర ఓపెన్ అయితే మనం మార్కెట్ అనేది ఒక రేంజ్లో 2 hours అనేది ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మనం మంచి బయింగ్ ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ ఏ విధంగా ఉందో మనం అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్
హెచ్డిఎఫ్సి ఓపెన్ చేస్తాను. హెచ్డిఎఫ్సి కూడా మీకు మంచి ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అయింది, మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ క్లోజ్ అయిన తర్వాత మీకు ట్రెండ్ లైన్ కింద స్టాప్ లాస్ పెట్టాం, మన ట్రెండ్ లైన్ దగ్గరికి రాలేదు. ఓకేనా, తర్వాత 5 మినిట్స్లో ఏ విధంగా జరిగిందో అనలైజ్ చేసి ఓకే. మార్కెట్ ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, లేదంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక ట్రెండ్ లైన్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా చేసిన మనకి దాదాపు ఇక్కడ స్టాప్ లాస్, ఈ హైలో బై చేసిన దాదాపు మంచి ప్రాఫిట్స్ అయి వచ్చాయి ఫ్రెండ్స్. బైంగ్ మన ట్రెండ్ లైన్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి మంచి వర్కింగ్ అయితే అవుతుంది. ఈజ్ వెరీ గుడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా, ఇక్కడ రెసిస్టెన్స్ కాబట్టి మార్కెట్ అయితే ఆగింది. దాదాపు 1505 అనేది రెసిస్టెన్స్ కాబట్టి అక్కడ ఆగింది. మార్కెట్ అనేది కోటక్ బ్యాంక్ చూద్దాం. కోటక్ బ్యాంక్ కూడా అంతే ఫ్రెండ్స్, ఓపెనింగ్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరికి అయితే వచ్చింది. మార్కెట్ అనేది ఓపెనింగ్ ఒక రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ కాబట్టి మార్కెట్ అనేది ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసి డౌన్ సైడ్ అయితే వచ్చింది. మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ తీసుకుని మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. దీన్ని ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ కూడా తీసుకోవచ్చు. కంటిన్యూ అయితే ఒక ఫ్లాగ్ని అయితే బ్రేక్ చేసింది. ఇక్కడ మనం బయింగ్ కూడా చేసుకోవచ్చు, ఫ్లాగ్ బ్రేక్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, 15 నిమిషాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డబుల్ బాటమ్ కూడా తీసుకొచ్చాం మనం 15 నిమిషాల్లో కూడా. ఇక్కడ మంచి సపోర్ట్ లెవెల్గా తీసుకొచ్చి దాదాపు 2 డేస్ నుంచి ఇక్కడే ఫైట్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని మంచి బయింగ్ ఆపర్చునిటీ కూడా అనుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా అయితే అనాలిసిస్ ఉంది ఫ్రెండ్స్. మనం లైవ్లో కలుద్దాం తర్వాత మీకు ఒకటి నేను ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఓకే అదాని పోర్ట్స్ అని దాంట్లో అయితే ట్రేడ్ తీసుకున్నా, దాదాపు 216 రూపాయలు అయితే లాభం వచ్చింది. దాదాపు నేను అనాలిసిస్ ప్రకారం అయితే నేను ట్రెండ్ లైన్ తీసుకున్నాను. కంటిన్యూగా 3 to 4 డేస్ నుంచి అయితే అప్ సైడ్ అయితే ర్యాలీ చేస్తుంది కాబట్టి దీన్ని ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ మీద తీసుకున్నా, దాదాపు 3rd టైం బ్రేక్ అని కూడా తీసుకున్నా. మార్కెట్ అని ఇక్కడ ట్రెండ్ లైన్, ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. ఈ లెవెల్ దగ్గర వరకు వచ్చింది. నాకైతే 1:1 అయితే ఇచ్చింది. దాదాపు 7-7 బై చేస్తాం, 7-1 వరకు వచ్చింది. దాదాపు నాకు 216 రూపాయలు అయితే లాభం వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ఈ విధంగా అయితే ట్రేడ్ చేసాం, 5 మినిట్స్లో చూసినా కూడా మీకు మంచి ట్రెండ్ కనబడుతుంది. దాదాపు ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అయితే ఒక 5 మినిట్స్ అయితే ఫైట్ చేసి డౌన్ సైడ్ అయితే బ్రేక్ ఇచ్చింది. ఈ విధంగా అయితే ట్రేడ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, మనం లైవ్లో కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ తర్వాత మార్కెట్లో పొజిషన్ ఏ విధంగా తీసుకునేది అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం, మీకు అర్థమైంది అనుకుంటా. తర్వాత నేనైతే అదాని పోర్ట్స్లో అయితే ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను, దాదాపు 216 రూపాయలు అయితే లాభం వచ్చింది. 54 షేర్స్ అనేవి తీసుకున్నా. ఓకే అండి, 1:1 అయితే ఇచ్చింది నాకు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వర్కింగ్. మార్కెట్ అనేది 3rd టైం బ్రేక్ అయితే మార్కెట్ అనేది సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి 2 అవర్స్ ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మంచి బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. మార్కెట్ అయితే ఈరోజు అయితే ట్రెండింగ్ అయితే నచ్చింది, అప్ ట్రెండ్ దాదాపు 35,700 దగ్గర 400 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్.